హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ సర్వీసెస్ ఈరోజు కానీ మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రెండు వేల ఇరవై మూడు సంబంధించి కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చరర్స్ ఫిజికల్ డైరెక్టర్స్ అండ్ లైబ్రేరియన్స్ వచ్చేసి ఇది వచ్చి కలిసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జనరల్ రిక్రూట్మెంట్ అనేది ఐదు వందల నలభై నాలుగు పోస్టులకు గాను షార్ట్ నోటీస్ అనేది విడుదల కావడం జరిగింది సో ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ షార్ట్ నోటీస్ ఏంటో మనం ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఐటమ్ మన ఛానల్ విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేమన్నా పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేయండి సో మన ఫ్రెండ్స్కి ఎవరికైనా అనిపిస్తే షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే సపోర్టే మా మన ఛానల్తో పాటు మంచి మంచి వీడియోస్ మీ ముందుకు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి నోటిఫికేషన్ ఒకసారి మనం నోటిఫికేషన్ కానీ చూసినట్లయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏదైతే లెక్చరర్స్ కానీ ఫిజికల్ డైరెక్టర్స్ కానీ అదేవిధంగా లైబ్రేరియన్స్ కానీ ఇది కొలిజియేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జనరల్ రిక్రూట్మెంట్ అనేది విడుదల చేశారు షార్ట్ నోటీస్ అనమాట ఇది సో ఎవరైతే దీనికి ఎలిజిబుల్ అనేది ఒకసారి చూద్దాము మొత్తం ఒకటి వేకెన్సీస్ డీటెయిల్స్ కానీ ఇంగ్లీష్ కానీ మొత్తం మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ టోటల్ మొత్తం ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చాము ఇంగ్లీష్లో పదకొండు జోన్ వన్లు జోన్ టూలో పన్నెండు మొత్తం టోటల్ ఇరవై మూడు ఉన్నాయి సో తెలుగులో పదమూడు మల్టీ జోన్ వన్ ఇట్లా మొత్తం వచ్చేసి వద్దు సైన్స్క్రిటివ్ స్టాటిటిక్స్ కానీ మైక్రో బయాలజీలు కానీ మైక్రో టెక్నాలజీ కానీ అప్లైడ్ న్యూట్రిషన్ కానీ సో కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ కానీ బిజినెస్ కానీ అడ్మినిస్ట్రేషన్లో సో కామర్స్లో బిజినెస్ అనలిటిక్స్ కానీ డైలీ సైన్సెస్ కానీ అదేవిధంగా క్రాప్ ప్రొడక్షన్ కానీ డేటా సైన్సెస్ కానీ ఫిషెస్ కానీ ఇదేవిధంగా మొత్తం టోటల్గా మొత్తం జోన్ వన్ జోన్ టూలో కలిసి మొత్తం చూసుకున్నట్లయితే ఫిజికల్ డైరెక్టర్ అండ్ లైబ్రరీ మొత్తం ఐదు వందల నలభై నాలుగు పోస్టులకు కానీ షార్ట్ నోటీస్ అనేది విడుదలైంది సో వీటి యొక్క టోటల్ వేకెన్సీస్ని కేటగిరీస్ పరంగా కానీ మనం చూడాలి అనుకున్నప్పుడు సో థర్టీ వన్ జనవరి రెండు వేల ఇరవై మూడు ఈ యొక్క వెబ్సైట్లో మళ్ళీ ఈ యొక్క నోటిఫికేషన్ని డీటెయిల్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది సో ఏదైతే ఆ టైంలో కానీ మనం బ్రేకప్ వేకెన్సీస్ కానీ జోన్ వన్ జోన్ టూలో ఏ స్టేట్ ఏ డిస్టిక్స్ ఉన్నాయి దాంట్లో ఏ కేటగిరీస్ కూడా మొత్తం క్లియర్గా డీటెయిల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఈ థర్టీ వన్ జనవరి తక్కు ఈ యొక్క నోటిఫికేషన్ మనం మనకు ఇది దీంట్లో మనము ఏ పోస్ట్లు అనేది మీకు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మటుకు ఇప్పటి నుంచే ప్రిపేర్ కానీ థర్టీ వన్ జనవరిలో వరకు టోటల్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కటి క్వాలిఫికేషన్ ఏంటి అట్లా అనేది ఏమైనా ముందే ప్రిపేర్ కానీ అందరూ సో నెక్స్ట్ ఈ వీడియో ఈ యొక్క గురించి థర్టీ వన్ జనవరిలో నోటిఫికేషన్ అయిన తర్వాత క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ